స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా పర్యాటక శాఖ అభివృద్ధి పేరుతో పర్యాటకాన్ని నాశనం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారంలో విశాఖ సిరిధామ ప్రకృతికి సింహం అయినటువంటి ఋషికొండ పైన निबंधन व्यतिरेक अभी पर्यावरण निबंधन सीआरजी निबंधन वीट की चलचूल ची अतिक्रमित अक्रमण से पड़ता वास्तवा दीन पैन प्रजल पक्षा विशाख नगर प्रजल पक्षा राष्ट्र प्रजल पक्षा जनसेन पार्टी 2021 डिसेंबर जीवीएमसी कॉर्पोरेट बीबीएल मूर्ति यादव गारु गौरव आंध्र प्रदेश हाईकोर्ट प्रभुत्व पब्लिक इन्वेस्टिगेशन इधर प्रजल पक्षा पोराटम न्याय पोराटम प्रभुत्वं अंतस्त मेरा बिल्डिंग निर्माण पर्यटन शाख अभिवृद्धि पेर तो मिनिस्ट्री ऑफ एनवायरनमेंट एंड फॉरेस्ट अच्छी अमति पाने एन एकर पैधकोट पूर्ति ध्वंस पैस्थि इला प्रत्येक एंपी विजयसाई रेड्डी वार तालूका बेनामी कंपनी पेर तो कंस्ट्रक्षन ऐक्टिविटी ना अभी अड़गड़ना अवकाश अड़गड़ना अक्रम सर इधर सिंह कदा प्रकृति सिंह डेवलप प्रजे दी नाशन दी नाशन विशाख इबंध पड़ती विशाख प्रज पड़ता जनसेन पोराटे दिन पैन विशाख नगर पालक संस्था कॉर्पोरेट पीएलएमवी मूर्ति यादव इंकोकना चूस हाईकोर्ट न्यायमूर्ति हाईकोर्ट न्यायवादी के मूर्ति वीलिदू आंध्र प्रदेश पौर विशाख नगर पौर इंकोक आंध्र प्रदेश हाईकोर्ट न्यायवादी आंध्र प्रदेश पौर वीलु पाकिस्तान रे लेकिन बंग्लादेश अंतकंड रे निर्माण चलकड़ा जो अक्रम निर्माण पेपर मीडिया प्रत्येक कॉर्पोरेट मूर्ति यादव गार पशील पाकिस्तान बंग्लादेश पौर का प्रोफेसर की सिबंदी को दाड़े का प्रजास्वाम्या मूर्ति निर्बंध अभी चूस आश्चर्य राजनीय अने प्रामुख्यता प्रजास्वाम्य प्रजास्वाम्य पात्र मर्चिपोई वार हकूल कलरासी नि हरत रिसार्ट निर्बंधी अटे सूट जनसेन पार्टी अड़ता आंध्र प्रदेश पर्याटक संस्थ निर्मित अभी पब्लिक प्रॉपर्टी प्राइवेट प्रॉपर्टी पब्लिक प्रॉपर्टी भावस्ट प्रजना चूसे हे चूटा विनियोगर मीडिया इपड़ चूस रईटी दबंध निर्बंधिस्टे अब अंटी मी वूस्ते क्रिमिनल मूर्ति यादव पैन कॉर्पोरेट न्यायवादी मूर्ति गार पैन 447 आईपीसी 352 आईपीसी 2034 रेंडु केसुलु बलमेंट अर्माण जो अब जो मीडिया
చెప్తా ఉంటే ప్రజలు గుర్తుంచుకుంటే న్యాయ వ్యవస్థ చెప్తా ఉంటే న్యాయ వ్యవస్థ కనుక సూచనలు మేరకు చూస్తే వాళ్ళు కేసు నమోదు చేయబెట్టండి అయినా ఉదయం 11 గంటల జరిగితే ఇన్సిడెంట్ మీరు రాత్రి 11 గంటకి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా ఈ వెనకాల ఎవరు ఉన్నారు విజయసాయి రెడ్డి గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాడు బినామీ వ్యవస్థ కాబట్టి ఇది నడిపేది బినామీ వ్యవస్థ ద్వారా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ జరుగుతున్న ముసుగులు బయటకు వస్తారు భయపడి ఒత్తిడి తెచ్చిపెట్టించారా ఇది ఖండిస్తా ఉన్నాం ఈ విధమైనటువంటి అణిచివేత ధోరణి అవలంబిస్తే జనసేన పార్టీ వెనకంజ అడిగే వెనకడుగు వేసే ప్రశ్నే లేదు మూర్తి ఏదో అనేటువంటి కార్పొరేట్లు తనకు అన్ని అన్నిటికీ ముఖ్యం న్యాయం కావాలని పోరాడే మనిషి న్యాయం కావాలి ప్రజాపక్షం పోరాడాలి ఎట్టి పరిస్థితుల్లో విశాఖ నగరానికి విశాఖ ప్రజలకి న్యాయం జరగాలని ఒకే మనసులో పోరాడుతున్నటువంటి మూర్తి ఏదో పైన ఈ కేసు నమోదు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖండించడం కాకుండా పూర్తి యాదవ్తో ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సైతం సహకారం సహాయం అందిస్తూ ఈ దీంట్లో విజయం పొందే వరకు వారు ఇద్దరికైన పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నారు ముందుగా అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సందీప్ పచ్చికల్ల, బీబీ న్యూజర్ గా ఇన్ఛార్జ్. మీకు ముందుగా నేను అడిగే ప్రశ్న, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నేను అడిగే ప్రశ్న ఒకటే, ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖ ఎప్పుడు ప్రైవేట్ శాఖగా మారిపోయింది? అదే విధంగా రిషికొండ అనే ప్రాంతం వైజాగ్ వాసుల సొంతం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి, మరి రిషికొండను ఎప్పుడు మీరు ప్రైవేట్ సంస్థ చేసేశారు? అంటే వైజాగ్ మీరు అమ్మేస్తున్నారా? ఎర్రమట్టి దెబ్బలు ఎలాగైతే తినేస్తున్నారో రిషికొండను కూడా అలాగే అమ్మేస్తారని మేము బలంగా అడుగుతున్నాం. ఎందుకంటే డిఈసి అనే సంస్థ, ఈ ఏపీ కార్పొరేషన్ మనకి మనకి ఈ టూరిజం శాఖ ద్వారా వాళ్ళు పర్మిషన్ పొందింది కేవలం 9.88 ఎకరాల వరకే అభివృద్ధి చేస్తామని, అదే విధంగా పాత ఏవైతే బిల్డింగ్ ఉన్నాయో వాటి అక్కడ మేము కట్టడాలు చేస్తామని, మిగతాదంతా ల్యాండ్స్కేపింగ్ చేస్తామని. మరి ఎందుకు 80 ఎకరాల మీద మీరు ఫెన్సింగ్ వేశారు? 80 ఎకరాలు కూడా ఎవడ అబ్బసొత్తు అని మేము జనసేన పడితే బలంగా అడుగుతున్నాం. ఎందుకు పర్యాటకులకు ఇబ్బంది కలిగించే విధంగా, అదే విధంగా మత్స్యకార సోదరులకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు ఎవడడిగి 80 ఎకరాల చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశారు? మీరు ఎప్పుడు కూడా ఆ గాయత్రి కాలేజ్ ముందు బీచ్ లో పడటానికి స్థానిక పర్యాటకులకు ఇబ్బంది లేకుండా మత్స్యకారులు వాళ్ళు పట్టుకున్న వేటని మార్కెట్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి ఒక రహదారి ఉంది, మన రహదారి ఎందుకు మూసేశారు? అదే విధంగా మరి 3 ఏళ్ల క్రితం గత ప్రభుత్వంలో 3 కోట్ల రూపాయలు విలువ చేసి ఒక రోడ్డును కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి రోడ్డు అన్నప్పుడు అది ప్రజల ఆస్తే కదా, ఆ రోడ్డును ఎందుకు మీరు ఆక్రమణ చేశారు? ఎందుకు ఆ రోడ్డు చుట్టూ కూడా మీరు ఫెన్సింగ్ పెట్టారు? అదే విధంగా ఈ డిఈసి సంస్థ వాళ్ళ బేస్ క్యాంప్ ని కూడా ఏ పర్మిషన్ లేకుండా ఎవరిని అడిగి సిఆర్జెడ్ నిబంధనలకి ఉల్లంఘించి ఈ 80 ఎకరాల్లో మీరు బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు? ఆ బేస్ క్యాంప్ లో ఎక్కడెక్కడ వాళ్ళు, ఏ బీహార్ వాళ్ళు, హిందీ వాళ్ళు తెచ్చి తమలో పెట్టడం, అటువే వెళ్తున్న పర్యాటకులను ఇబ్బంది పెట్టడం, మత్స్యకారులు వెళ్తే వాళ్ళని కొట్టడం, ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. మరి వైజాగ్ వాసులకు ఒకటే చెప్తున్నాం, వైజాగ్ ను కూడా రేపు ప్రైవేట్ పని చేసే ఒక కుట్ర ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. కేవలం ఏదైతే పర్యాటక శాఖ ఉందో, ఎక్కడైతే బిల్డింగ్లు కట్టకూడదని చెప్తున్నారో అక్కడికి వెళ్ళి ఒక న్యాయవాది, అంటే న్యాయాన్ని నిలబడతానికి పోరాటం చేసే ఒక న్యాయవాది, హైకోర్టు న్యాయవాదిని పైన కూడా వీడు ఈ క్రిమినల్ కేసులు పెడతారంటే, అదే విధంగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఒక కార్పొరేటర్, గెలిచిన కార్పొరేటర్ మీద కూడా క్రిమినల్ కేసులు పెడతారంటే, రేపు పొద్దున వైజాగ్ లో వైజాగ్ వాసులు ఏ ఒక్కరికి కూడా లైఫ్ గాని, వాళ్ళ అభిమానానికి గాని, వాళ్ళ సంబంధించిన జీవన శైలికి గాని మినిమం సెక్యూరిటీ లేదు. వైజాగ్ పూర్తిగా కూడా ప్రైవేట్ పని చేసేస్తున్నారు, అంటే దొంగల పని చేసేస్తున్నారు. మరి ఎవరిని అడిగి వీళ్ళు క్రిమినల్ కేసులు పెట్టే పూర్తిగా వీడియోలు ఉన్నాయండి. కేవలం న్యాయవాదుల మీద, గెలిచిన కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ మీద కాదండి, మీడియా సోదరుల మీద కూడా, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో కెమెరాలు ఉంటాయి, అది ప్రజలు చూస్తారని చెప్పి కనీస భయం కూడా లేకుండా మీడియా సోదరులు లోపలికి వెళ్ళినాక లోపల తాళం వేసేస్తారా? ఏ బీహార్ తరహా రాజకీయాలు తీసుకుందామని చెప్పారు, బీహార్ తరహా గుండాజాలు తీసుకుందామని చెప్పారు వైజాగ్ లో. దీన్ని జనసేన బలంగా వ్యతిరేకిస్తుంది, ఎందుకంటే మీరు చేస్తున్న గుండా రాజకీయాలు, దీని డిసి సంస్థ మరి బీహార్ వాళ్ళదా, దాంట్లో పనిచేసే వాళ్ళు బీహార్ వాళ్ళ, లేకపోతే ఉత్తరాది తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్ ప్రజల మీద ఉంచుతామని చెప్పి చూస్తున్నారా? మీరు కనుక ఇలాంటి గుండా రాజకీయాలు,
ఎన్నికలు చేయాలనుకుంటే వైజాగ్ ఆ ప్రాంతం కాదు. వైజాగ్ ప్రజలందరూ కూడా ప్రశాంతం కోరుకుంటారు. మీరు ఆక్రమణ చేసేసి 9.88 ఎకరాల్లో కట్టడాలు చేస్తా నిర్మిస్తానని పర్మిషన్ తీసుకున్న మీరు మరి 80 ఎకరాల చుట్టూ కూడా ఫెన్సింగ్ ఎవరిని అడిగి వేశారని చెప్పి జనసేన పండితులకు మేము అడుగుతున్నాం. పర్యాటకులు ఇబ్బంది పెడతారు, అక్కడ మత్స్యకారులు ఇబ్బంది పెడతారు, ప్రజా ప్రతినిధులు ఇబ్బంది పెడతారు, పత్రికా సోదరులు వినేతులు ఇబ్బంది పెడతారు. మరి ఎంత ఏం సాధించడం కోసం ఏ మీ క్యాంప్ ఆఫీసర్ కట్టుకుంటారు అక్కడ జీవీఎంసీలో పర్మిషన్లు 19 కోట్ల రూపాయలు కట్టాలి మీరు. మరి ఇవన్నీ ప్రజలకు తెలియనుకుంటున్నారా? హైకోర్టు ఆదేశాల మేరకు వాటి మీద ఒక విచారణ చేయడానికి నిజాలు తెలుసుకోవడం కోసం న్యాయవాది మీద, జనసేన పార్టీ కార్పొరేటర్ మీద, మా పత్రికా విలేకరుల సోదరుల మీద కూడా మీరు చేసిన రౌడీజం కేవలం చరిత్రలో నిలిచిపోవడమే కాదు, మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసులు పెడతారు. దీని మీద మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము బలంగా తీసుకెళ్తాం. రేపు పొద్దున ప్రజలతో పాటు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చూస్తానని వస్తే మీరు ఆపగలరా? కాబట్టి ఇప్పటికైనా వైజాగ్ లో ఈ రౌడీ రాజకీయాలు, ఈ గోండ రాజకీయాలు ఆపవలసింది జనసేన పార్టీ తరపున బలంగా తెలియజేస్తున్నాం. ఏదైతే న్యాయపరమైన ఈ మీరు పెట్టిన కేసులు ఉన్నాయో వాటి మేము బలంగా మా కార్పొరేటర్ తరఫున గాని, అదేవిధంగా న్యాయవాది మూర్తి గారి తరఫున గాని మేము బలంగా ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వ పరిపాలన అమరావతి సాక్షిగా ఆ రోజు ప్రజా వేదికను పోల్చడంతో ప్రారంభమైంది. విధ్వంసం, విద్వేషం, అరాచకం. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తామని చెప్పి ఇవాళ అరాచకత్వాన్ని పెంపొందిస్తూ ప్రభుత్వ ఆస్తులు ఇష్టానుసారం పలుగుడుతూ కొంతమంది ప్రభుత్వ పెద్దలు అని దయచేసి నమ్మద్దండి. మీడియా రాదు కానీ ప్రజలు కానీ ఇవి గద్దలు. ఒక తల్లుకు కూడా మన ఆస్తి తల్లుకోవడానికి వచ్చిన గద్దలుగా ఈ రోజు మనం చూడాల్సి వస్తుంది. ఈ రుషికొండ గురించి చాలా చరిత్ర ఉన్న ప్రాంతం. విశాఖపట్నం బీచ్కే తలమానికంగా ఒక విశాఖపట్నం వాసుల ఒక ఇష్టమైన ప్రాంతమే కాదు, ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఇష్టపడే ప్రాంతం రుషికొండ. ఇలా కొద్దిగా రిసార్ట్స్ ఉండేవి, వాటిని మోడిఫై చేస్తామని చెప్పి పర్మిషన్ వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ వ్యతిరేకంగా ఇష్టానుసారం దాన్ని ధ్వంసం చేస్తూ, ఆ ధ్వంసం చేస్తున్నప్పుడు జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటుంది కాబట్టి మా కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఒక ప్రజావాజ్యాన్ని హైకోర్టులో వేసినప్పుడు, చాలా సుదీర్ఘమైన కేసు జరుగుతున్నప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి ఒక అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని మా అడ్వకేట్ గారు రావడం, మూర్తి యాదవ్ గారు వెళ్ళడం, వార్త